తెలుగు వార్తలకు స్వాగతం. ఇరిగవరం మండలం రేలం గ్రామంలో పులుపు శ్రీను అక్కమాంబ రాష్ట్రస్థాయి పురుషుల స్త్రీల కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ పోటీల్లో విజేతలకు తణుకు శాసనసభ కార్మూరు వెంకటేశ్వరరావు బహుమతులు అందజేశారు. గ్రామ సర్పంచ్ ఎబ్రూరు స్వరాజ్యం, జడ్పీటీసీ పంపన అంజిబాబు, డిసిఎంఏ చైర్మన్ పెమ్మెచ్చ సుబ్బరాజు, ఇరగవరం ఎంపీపీ కొప్పిశెట్టి అరవీలు మంగ తయారు, వైసీపీ గ్రామాధ్యక్షుడు పులిప అనిల్కుమార్, మండల ఉపాధ్యక్షుడు చీలి మెంటారావు, ఎంపీటీసీ మెట్ల కిరణ్మయ్యి, సొసైటీ అధ్యక్షుడు నడింపల్లి శ్రీరామరాజు, ప్రధాన ఉపాధ్యాయుడు జి గోపాలకృష్ణ, పీఈటీలు సుమలత అప్పారావు, విద్యా కమిటీ చైర్మన్ యేసు, డాక్టర్ వీరస్వామి తదితరులు పాల్గొన్నారు. రేలింగ్లో పురుషుల విభాగంలో 8 జిల్లాల వారు పాల్గొనగా స్త్రీల విభాగంలో 3 జిల్లాల జట్లు పాల్గొన్నాయి. స్త్రీల విభాగంలో కృష్ణా శ్రీకాకుళం జట్లు ఫైనల్కు వచ్చాయి. పురుషుల విభాగంలో ప్రకాశం విశాఖ జిల్లా జట్లు ఫైనల్కు చేరాయి. మహిళా విభాగంలో కృష్ణా జిల్లా గెలుపొందింది. నంబర్ 6 విశాఖపట్నం చక్క పాయింట్ వైజాగ్ వచ్చాడు. జనాలు ఊపిలేదు, రేలని జనాలు ఊపారు. పాయింట్ వైజాగ్. పెనుగొండ సీఐ నాగేశ్వర ఆధ్వర్యంలో ఇరగవరం ఎస్ఐ జాన సతీష్ పోలీస్ రెవెన్యూ సిబ్బందితో సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఇరగవరం మండలం కంతేరు గ్రామంలో కోడిపందాలు, పేకాట, గుండాట వంటి అసాంఘిక కార్యకలాపాలను నిర్వహించకుండా జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు నోటీసులు అమలు చేసినట్లుగా ప్రజలకు అవగాహన కల్పించారు. ఉండాజోర మండలం చౌటం గ్రామంలో కొవ్వూరు డిఎస్పీ బి శ్రీనాథ్ ఆధ్వర్యంలో తణుకు సిఐసిఐ చాంచనీయుల పర్యవేక్షణలో ఎస్ఐ కె రామారావు ఆర్కా ఫుడ్ వారి సహకారంతో క్రికెట్ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ ఆంజనేయులు పోటీలను ప్రారంభించారు. 11 టీంలు పోటీల్లో పాల్గొన్నట్లు ఆంజనేయులు తెలిపారు. యువత సంక్రాంతి పండుగను సాంప్రదాయ పద్ధతిలో జరుపుకోవాలని అన్నారు. విజేతలకు మొదటి బహుమతిగా 10,000, ద్వితీయ బహుమతిగా 5,000, మ్యాన్ ఆఫ్ ది సిరీస్కు 2,000 ఇవ్వనున్నట్లు చెప్పారు. ఎస్సీ పాండురంగారావు, ఆర్కా ఫుడ్ అధినేత లక్కోజ్ భాస్కర్, దిలీప్, పీసీలు జయరాం, ముచ్చాలు పాల్గొన్నారు. పినిమంట మండలం మాట్టేరులోని శ్రీ వేణుగోపాల ఉన్నత పాఠశాల శత వసంతాల వేడుకల సందర్భంగా పూర్వ విద్యార్థులకు విద్యాబోధన చేసిన అధ్యాపకులను 70 మందిని ఘనంగా సత్కరించారు. ముక్కామల బాల త్రిపుర సుందరిదేవి పీఠాధిపతి శ్రీధర్ స్వామి ఎస్ఎన్వి హైస్కూల్ పూర్వ విద్యార్థి అవ్వడంతో గురువులను సత్కరించే బాధ్యత ఆయనకు అప్పగించారు. పాఠశాలలో చదివిన విద్యార్థులు ఎందరో దేశ విదేశాల్లో ఉన్నత స్థానాన్ని అధిరోహించాలని, వారి ఉన్నతికి ఆహనిశలు కృషి చేసిన గురుదేవులు దక్షిణామూర్తి దత్తస్వరూపుల గురుదేవులను పూజించుకోవడం తమ పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ వారందరినీ పట్టు వస్త్రాలు కిరీటాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం పూర్వ విద్యార్థులు వారి వారి బ్యాచ్కు సంబంధించిన విద్యార్థులతో గ్రూప్ ఫోటోలు దిగి ఎక్కడెక్కడో స్థిరపడిన వారంతా ఇక్కడ ఒకే చోట కలిసి ఆప్యాయంగా పలకరింపులతో మాటర్ ఎస్విజి హైస్కూల్ పరవశించిపోయింది. రాష్ట్రంలో గ్రామ వార్డు సచివాలయం ద్వారా అభివృద్ధి సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్కరికి అందించే నూతన వరవడికి శ్రీకారం చుట్టామని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. చాగల్లు మండలంలో ఆదివారం మంత్రి 1,00,000 రూపాయలు విలువ చేసే అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యకి వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి పేద ప్రజలను ఆదుకోవడం జరుగుతోందని అన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు నెలటూరు గ్రామంలో 40,00,000 రూపాయలతో నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని ప్రారంభించామని తెలిపారు. పర్యటన సందర్భంగా కలవపల్లి గ్రామంలో 40,00,000 రూపాయలతో గ్రామ సచివాలయ భవనాన్ని,
20 లక్షల రూపాయలతో రైతు భరోసా కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. చాగల మండలంలో నెలటూరు గ్రామ సచివాలయంలో వనితకు సచివాలయ ఉద్యోగులకు వీలైన త్వరగా ప్రొబేషన్ డిక్లేర్ చేయగలరని వినతి పత్రాన్ని సమర్పించారు. కార్యక్రమంలో ఎంసీ చైర్మన్ వల్లభశెట్టి గంగాధర శ్రీనివాసరావు, చాగులు జడ్పీటీసీ గారపాటి విజయదుర్గ, ఎంపీపీ మట్ట వీరస్వామి, ఎంపీడీఓ రాజేంద్ర ప్రసాద్, తహసీల్దార్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. తామర పురుగు వైరస్ తెగులతో నష్టపోయిన మిర్చి రైతులకు ఎకరాకు 1 లక్ష రూపాయల నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం మండలంలోని పట్టెన్నపాలెంలో మిర్చి రైతులు తెగుళ్లు సోకిన మిర్చి పంటతో నిరసన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ నాయకులు తామర పురుగు వైరస్ తెగుళ్లు సోకిన మిర్చి పంటలను ఆదివారం పరిశీలించారు. నష్ట వివరాలను మిర్చి రైతును అడిగి సేకరించారు. మిర్చి రైతును ఆదుకోవాలంటూ నినాదాలు చేస్తూ మిర్చి తోటల్లో మిర్చి రైతులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ తామర పురుగు వైరస్ తెగులు సోకి మిర్చి పంట దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపోయిన రైతులు కౌలు రైతులను ఆదుకోకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. మిర్చి రైతులను ఆదుకోవాలి, మిర్చి రైతులను ఆదుకోవాలి, ఇవ్వాలి మిర్చి రైతుల నష్టపరిహారం వెంటనే, ఇవ్వాలి మిర్చి రైతుల నష్టపరిహారం వెంటనే, ఇవ్వాలి వైరస్ తెగులు వల్ల నష్టమైన మిర్చి రైతులను ఆదుకోవాలి, వైరస్ తెగులు వల్ల నష్టమైన మిర్చి రైతులను ఆదుకోవాలి, తామర పురుగు వల్ల నష్టమైన మిర్చి రైతులను ఆదుకోవాలి, తామర పురుగు వల్ల నష్టమైన మిర్చి రైతులను ఆదుకోవాలి. పండగకు ముందే ధాన్యం డబ్బులు చెల్లించాలని, ఎరువుల ధరలు తగ్గించి సాగునీరు సక్రమంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కౌలు రైతుల సంఘం డెల్టా జిల్లా కమిటీ తీర్మానం చేసింది. కౌలు రైతుల సంఘ డెల్టా జిల్లా కమిటీ సమావేశం భీమవరం యూటీఎఫ్ కార్యాలయంలో జిల్లా ఉపాధ్యక్షులు కేతా గోపాల అధ్యక్షులు నిర్వహించారు. సమావేశానికి హాజరైన కౌలు రైతుల సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి జమలయ్య మాట్లాడుతూ అనేక కష్టాలు నష్టాలు ఎదుర్కొని పండిన పంటను అమ్ముకున్న రైతులకు నెలల తరబడి డబ్బులు చెల్లించకపోవడం దారుణమని అన్నారు. పంట మాసులు నిమిత్తం యంత్రాలు, కూలీల ఖర్చులు, పెట్టుబడికి తెచ్చిన అప్పులు చెల్లించే పరిస్థితి లేక కౌలు రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు గురవుతున్నారని, ఒక పక్క పండగ సమయం కావడం, మరోపక్క దాల్వా నాట్లు ప్రారంభమవుతున్నా ప్రభుత్వం ధాన్యం డబ్బులు వేయకపోవడంతో రైతు కుటుంబాల్లో పండుగ ఆనందమే లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కౌలు రైతుల సంఘ డెల్టా జిల్లా కార్యదర్శి మామిశెట్టి రామాంజనేయులు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. కార్యక్రమంలో కమిటీ జిల్లా సభ్యులు నరసింహమూర్తి, పూర్ణారావు, వాసు తదితరులు పాల్గొన్నారు. భీమవరానికి చెందిన శ్రీనివాస్ జక్కరంలో ఉరివేసుకుని శుక్రవారం మృతి చెందాడు. మృతుడు కాళ్ళ యూనియన్ బ్యాంకులో బంగారం తనిఖీదారుడుగా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే బంగారం విషయంలో అవకతవకలు ఏర్పడ్డాయని, తన్ను బ్యాంకు వారు అనుమానిస్తున్నారని, గత కొన్ని రోజులుగా ఆందోళన చెందుతున్నాడని, తన భర్త మరణానికి బ్యాంకు వారు కారణమని భార్య సురేఖ శనివారం ఆరోపించింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈనాటి బంగారు మాట, వినడంలో మనిషి తొందరపడాలి కానీ మాట్లాడడంలో తొందరపడకూడదు. జేమ్స్ జుడిత్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.